కన్నడ నటుడు నిర్మాత రక్షిత్ శెట్టికి షాక్ తగిలింది. ఆయనపై తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయంపై స్పందించాలని ఆయనకు నోటీసులు కూడా పంపించారు. ఈ ఘటనతో రక్షిత్ శెట్టి ఒక్కసారిగా షాక్ కి గురైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశం ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంతకు నటుడు రక్షిత్ శెట్టిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేశారు? అసలేం జరిగిందంటే, భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. హీరో రక్షిత్ శెట్టి ఇటు హీరోగానే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు. ఇక వరుస సినిమాలతో ఆయన తెగ బిజీగా మారిపోయారు. ఇక తాజాగా ఆయనపై పోలీసులు కాపీరైట్ కేసు నమోదు చేశారు. బ్యాచిలర్ పార్టీ సినిమా కోసం న్యాయ ఎల్లిదే గాలిమాతు సినిమాలోని పాటను రక్షిత్ కాపీ కొట్టారంటూ ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ రక్షిత్ శెట్టిపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయనకు నోటీసులు కూడా పంపించారు. కానీ దీనిపై రక్షిత్ శెట్టి కానీ ఆయన టీం కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇకపోతే బ్యాచిలర్ పార్టీ మూవీకి అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించగా యోగేష్, అచ్యుత్ కుమార్, దింగత్ ప్రధాన పాత్రల్లో నటించారు. పరంవా స్టూడియోస్ పతాకంపై రక్షిత్ శెట్టి చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది జనవరి 26న విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే రక్షిత్ శెట్టి హీరోయిన్ రష్మిక మందనాతో 2017లో నిశ్చితార్థం కాగా 2018లో వీళ్ళిద్దరు పెళ్లిని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. చూశారుగా రక్షిత్ శెట్టిపై నమోదైన ఈ కేసుపై ఆయన గాని అతడి టీం గాని స్పందిస్తుందేమో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.